లాస్ట్ ఇయర్ చేసిన టర్మరిక్ గణేష్ అండి ఎక్కువ పీపుల్కి రీచ్ అవ్వలేదు అప్పుడు వీడియో మనకి సబ్స్క్రైబర్స్ అప్పుడు చాలా తక్కువ కదా సో అందుకని మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాము ఖచ్చితంగా చాలా మందికి యూజ్ అవుతుంది అండ్ చాలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తామండి చిట్టి వినాయకులు ఎంతో బాగున్నారు కదా వీడియో మొత్తం చూడండి ఎలా చేయాలో మీకే తెలుస్తుంది మనం టర్మరిక్ గణేష్ కోసం పసుపు వినాయకుని తయారు చేయడం కోసం ఒక కప్పు మైదా పిండి హాఫ్ కప్ పసుపు తీసుకోవాలండి మనం వాటర్ కానీ మిల్క్ కానీ వేస్తూ ఇలా డఫ్లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత టెన్ సైజెస్ బాల్స్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ సైజులో ఒకటే బాల్ అండి మనకి బాడీ కోసం సెకండ్ సైజులో మనకి టూ బాల్స్ ఉంటాయి ఒకటి హెడ్ కోసం ఇంకోటి బేస్ కోసం అనమాట థర్డ్ సైజులో త్రీ బాల్స్ ఉంటాయండి అవి మనకి రెండు లెగ్స్ కోసం ఒకటి ట్రంక్ కోసం ఫోర్త్ సైజ్ బాల్స్ వచ్చేసి రెండు ఉంటాయి హ్యాండ్స్ కోసం ఫిఫ్త్ సైజ్ బాల్స్ మనకి ఇయర్స్ కోసం పాపం ఏదో తినే పదార్థమేమో అనుకొని ఈగలు తెగ వచ్చేస్తున్నాయండి వాటిని మనం ఆపలేం కదా సెకండ్ సైజ్ మనం అలా బేస్ లాగా చేసుకోవాలి ఫస్ట్గా తర్వాత ఫస్ట్ సైజ్ తీసుకొని మనం ఇలా షేప్ ఇచ్చుకొని బాడీలాగా అక్కడ పెట్టేసుకోవాలండి ఇక్కడ ఇలా షేప్ ఇచ్చేసుకొని ఫస్ట్ సైజ్ బాల్ మనం సెకండ్ సైజ్ బాల్ కింద బేస్ లాగా పెట్టాం చూడండి తర్వాత మనం ఇలా థర్డ్ అండ్ ఫోర్త్ సైజ్ బాల్స్ ఉన్నాయి కదా వాటిని ఇలా షేప్ ఇచ్చుకోవాలన్నమాట మనకి లెగ్స్ అండ్ హ్యాండ్స్ కోసం అన్నమాట ఇవి ఫస్ట్ మనం హ్యాండ్స్ కోసం చేసుకున్నవి తీసుకొని ఇలా షేప్ ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా లెగ్స్ ని ఇలా ప్రెస్ చేసుకొని ఇలా వెనక్కి నెట్టాలన్నమాట వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చాలా సింపుల్ ప్రాసెస్ అండి వినాయకుని చేసుకోవడం ఈ విధంగానే మీరు మట్టి వినాయకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లెగ్స్ని మనం ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకుని మనం బొటనవేలితో వెనక్కి నెట్టిన ఉన్నాయి కదా అలా షేప్ వస్తాయి అన్నమాట హ్యాండ్స్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి మనం షేప్ ఇచ్చుకున్నాం కదా హ్యాండ్స్ని ఇలా అటాచ్ చేసి అక్కడ నేను ప్రెస్ చేస్తున్నాను కదా వాటిని ముందుకు వంచాలండి ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయింది ముందుకు వంచి రైట్ హ్యాండ్ని అభయహస్తంలాగా పెట్టుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ని మనం ఉండ్రాయి పెట్టుకోవడానికి అనువుగా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి అంతే అండి సరిపోతుంది మనం సెకండ్ సైజ్లో చేసిన బాల్స్ ఉన్నాయి కదా ఒకటి హెడ్ కోసం ఒకటి బేస్ కోసం అని చేసుకున్నాం కదా ఒకటి మిగిలిపోయి ఉంటుంది కదా బేస్ ఆల్రెడీ పెట్టేసాం ఇప్పుడు హెడ్ ఫిక్స్ చేస్తున్నాం అనమాట టూత్పిక్ సహాయంతో మనం ఇలా హెడ్ అయితే ఫిక్స్ చేసుకుని వెనక్కి కొంచెం ప్రెస్ చేస్తే చాలా బాగా సెట్ అవుతుందండి మనం థర్డ్ సైజ్లో త్రీ బాల్స్ చేసాం కదా అండి రెండు లెగ్స్ కోసం యూస్ చేసాము ఇంకోటి మిగిలిపోయింది కదా అది ట్రంక్ అన్నమాట ట్రంక్ కోసం ఇలా షేప్ చేసేసి పైన హెడ్ దగ్గర ఇలా ప్రెస్ చేసేసి ఇలా చేసుకోవాలండి ఆ ట్రంక్ని ఆ తొండాన్ని మనం ఉండ్రాయి ఉన్న సైడ్కి వంచుకోవాలన్నమాట ఇలా సింపుల్గా ఫైనల్గా లాస్ట్ సైజ్ బాల్స్ అండి రెండు ఉన్నాయి కదా ఫిఫ్త్ సైజ్ బాల్స్ ఇందులో ఒక బాల్ని తీసుకొని ఇలా రౌండ్ షేప్ చేసుకొని మధ్యలో కట్ చేసి ఇలా లీవ్ షేప్ ఇచ్చుకొని ఇయర్స్ లాగా పెట్టేసేయండి నిండుగా చాలా బాగుందండి అండ్ ఫైనల్గా ఇంకో బాల్ ఉంటుంది కదా ఫిఫ్త్ సైజ్ బాల్ ఆ బాల్ని ఏం చేయాలో నేను చెప్తాను మనం ఇక్కడ ఐస్ లాగా అయితే మిరియాలని యూజ్ చేస్తున్నాం అనమాట మిరియాలని యూజ్ చేస్తున్నాము కొందరు లవంగాలు కూడా యూస్ చేస్తూ ఉంటారు కదా సో అలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా విభూతితో నామాలు పెట్టామండి వాటర్లో తడిపి కుంకుమ కూడా పెట్టేశాము ఎంత ముద్దుగా ఉన్నారో కదా మన బొజ్జ కని పయ్య నెక్స్ట్ టూత్పిక్ని ఇలా విభుదీ వాటర్లో తడిపి ఇలా ఆరిన తర్వాత పెట్టామన్నమాట ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా నేను లాస్ట్ సైజ్ ఏం చేయాలో చెప్తానని చెప్పాను కదా ఇలా నేను కిరీటంలాగా ఇలాంటి షేప్స్ చేశానన్నమాట మీకు నచ్చితే ఇలా అయినా చేసుకోండి లేకపోతే వేరే షేప్స్ అయినా చేసుకోండి వెనకాల మనకి పటకలాగా కనిపిస్తుంది అన్నమాట ఇలా ఇలాంటి షేప్ చేసేసి కొంచెం మనం షేప్ ఇచ్చేసుకొని టూత్పిక్తో వెనకాల పెట్టేయడమే అనమాట చాలా బాగుందండి ఓవరాల్ లుక్ అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పుడు మన చిట్టి గణపయ్య రెడీ అయిపోయారు కదా మూషిక వాహనాన్ని ఇలా సింపుల్గా చేసేసామన్నమాట ఇక్కడ జంజం కోసం నేను కాటన్ థ్రెడ్ని యూజ్ చేస్తున్నానండి ఓవరాల్గా లుక్ అనేది ఇలా ఉందన్నమాట చాలా చాలా బాగున్నారు కదా మన బొజ్జగనపయ్య నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ మొత్తం చెక్ చేయండి మీకు నచ్చిన జ్యువెలరీ బుక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నారో వినాయకులు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి